మనకైతే రాత్రి 12 గంటల నుంచి కొత్త డైమండ్ రాయల్ బండిల్ అయితే ఇదైతే వస్తుంది. సో నేనైతే ఈ బండిల్ అయితే వస్తుందని ఎక్స్పెక్ట్ అయితే చేయలే. సో ఆఫ్టర్నూన్ అయితే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే పెట్టినా. సో ఒక 10 మినిట్స్ ముందు కూడా కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టిన అలెక్సా. సో మనకైతే రాత్రి 12 గంటల నుంచి మనకైతే ఈ బండిల్ అయితే సో మనకు డైమండ్ రాయల్లో వస్తుంది. సో ఈ బండిల్ అయితే మనము మేల్కి కానీ సో ఫీమేల్ బండిల్ కానీ వాడచ్చు. సో అలెక్సా మనకు రాత్రి 12 గంటలకు వస్తున్న ఒకటే ఒక అప్డేట్ మనకైతే సో డైమండ్ రాయల్లో ఈ బండిల్ వస్తుంది. ఇంకెలాంటి అప్డేట్స్లో ఓ టూ స్టూడియో. థ్యాంక్ యూ అలెక్సా. ఫ్రెండ్స్ మనకైతే రేపటి నుంచి అయితే ర్యాంపేజ్ ఈవెంట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో మనకైతే గేమ్ స్టార్ట్ చేసేటప్పుడు మనకైతే ఇక్కడ టైం అయితే చూపిస్తుందిగా. సో రేపు మార్నింగ్ 10 అయితే మనకైతే ఇది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఓపెన్ అయినాక మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే మనకు లాగిన్ రివార్డ్ ఉంది, అలాగే మనకు ఒక వీల్ అని చెప్పి సో సపరేట్ ఉంది, అలాగే రోడ్ టు హీరో అని చెప్పి సో ఒకటి ఉంది. సో కింద సైడ్ అయితే మనకు డైలీ సమ్మన్ అని చెప్పి సో అది ఉంది ఫ్రెండ్స్. అలాగే మనకు టోకెన్ ఎక్స్చేంజ్, డైలీ మిషన్స్ అన్నీ అయితే దీంట్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనకు రేపు మార్నింగ్ అయితే 10 ఇంటర్ఫేస్ అయితే కనిపించబోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అలాగే కింద అయితే మనకి డైలీ సమ్మన్ ఉందిగా. సో అదైతే మనకు రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఆ ఈవెంట్ అయితే కంప్లీట్ చేస్తే మనకైతే బ్యాట్ స్కిన్ అయితే మనకు ఫ్రీగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అలాగే మనకు రేపటి నుంచి అయితే బ్యాటిల్ ఆఫ్ ది న్యూ డాన్ అని చెప్పి సో మనకు మెయిల్ బండిల్ ఉందిగా. సో ఆ ఈవెంట్ అయితే రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈవెంట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది, మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో క్లియర్గా చెప్పింది ఫ్రెండ్స్. మనకైతే కింద సైడ్ అయితే ఒక టోకెన్ అయితే కనిపిస్తుందిగా. సో ఆ టోకెన్ అయితే ఈవెంట్కి యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మనం స్పిన్ లాగా చేయాలి, అంటే మనం ఆ టోకెన్ అయితే యూజ్ చేస్తే ఇక్కడ 4 మూలలకు మనకు నోట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఒక్కొక్కటి ముందుకు వచ్చుకుంటా సో మధ్యలోకి సెంటర్కి అయితే రావాలి. సో వచ్చినప్పుడు అయితే మనకు సో ఈవెంట్లో ఉన్న అన్ని ఐటమ్స్ ఒక్కొక్కటి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనమైతే ఈవెంట్ అయితే కంప్లీట్ చేస్తే మనకి ఇక్కడ ఉన్న మెయిల్ బండిల్, అలాగే మనకు ఒక పిన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. సో దీంతోపాటు మనకైతే ఇక్కడ మాన్స్టర్ ట్రక్ ఉందిగా. సో ఇది కూడా మనకు ఫ్రీ వస్తుంది. అలాగే మనకైతే ఒక గ్రనేడ్ స్కిన్ కూడా ఈవెంట్ ద్వారానే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఒక లూట్ బాక్స్ కూడా సో ఈవెంట్ ద్వారానే అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అలాగే ఈవెంట్ అయితే కంప్లీట్ చేయడానికి మనకు టోకెన్స్ అయితే అవసరం అవుతాయి. సో ఈ టోకెన్స్ అయితే మనకు రేపటి నుంచి ప్రతి మ్యాచ్ ఆడిన తర్వాత మనకు టోకెన్స్ వస్తాయి. అలాగే మనకు కొన్ని మిషన్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూస్తున్నాం కదా, సో ఈ మిషన్స్ కూడా కంప్లీట్ చేస్తే మనకైతే ఈ టోకెన్స్ వస్తాయి. సో దీంతో ఆ ఈవెంట్ అయితే కంప్లీట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకు ప్లే 1 గేమ్ ఆడినా, అలాగే 3 ఎనిమీస్ని మనం కిల్ చేసినా, నెక్స్ట్ 5 గేమ్స్ ఆడినా, సో ఒకసారి బుయ్యా కొట్టినా సరే సో మనకైతే ఈ టోకెన్స్ అయితే సో క్లెయిమ్ చేసుకోవడానికి వస్తాయి ఫ్రెండ్స్. సో ఇవే మనకు డైలీ మిషన్స్గా రోజు మనకు 4 అయితే స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అలాగే మనకైతే ఈ ర్యాంపేజ్ ఈవెంట్లో మనకు ట్రెజరీ హంట్ లొకేషన్ ఉంటుంది కదా, సో అది కూడా స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో మనకు మ్యాప్లో ఒక్కొక్క లొకేషన్లో మనకైతే ట్రెజరీ హంట్ లొకేషన్ అయితే ఉంటుంది. సో ఆ లొకేషన్ దగ్గరికి అయితే మనమైతే వెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకైతే ప్రతిరోజు మనకు ఒక్కొక్క లొకేషన్ అయితే చూపిస్తుంది. సో ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకైతే సో కింది నుంచి మ్యాప్ నుంచి మనకు భూమిలో నుంచి ఈ విధంగా ఒకటి ఓపెన్ అవుతుంది. సో అక్కడ బాక్స్ ఉంది చూడండి ఫ్రెండ్స్. సో ఆ బాక్స్ అయితే మనమైతే కలెక్ట్ చేసుకోవాలి. సో దాంట్లో నుంచి మనకు కొన్ని మంచి రివార్డ్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, సో ఇది కూడా మనకు రేపటి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకైతే రేపటి నుంచి 1st వరకు అయితే మనకు బ్యాటిల్ ఆఫ్ ది న్యూ డాన్ అని చెప్పి సో ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ బండిల్ అలాగే ఐటమ్స్ ఉన్నాయిగా, సో ఇవి కూడా క్లెయిమ్ చేసుకోవడానికి వస్తుంది. అలాగే మనకు డైలీ సమన్ మనకి బ్యాట్ ఈవెంట్ కూడా స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే మనకు ప్రతి గేమ్ అయిన తర్వాత మనకి టోకెన్ కూడా రేపటి నుంచి అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అలాగే ఆఫ్టర్నూన్ అయితే ఒక వీడియో అయితే పెట్టినా, సో మనకైతే క్రిమినల్ బండిల్ అయితే రిటర్న్ అవుతుంది. సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఇచ్చిన, సో వీడియో చూడడం వల్ల చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అలాగే రెడీమ్ కోడ్ గివ్ అవే కూడా సో ఫ్రీ ఫైర్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ వాళ్ళు ఇస్తున్నారని చెప్పినా. సో అలాగే మన తెలుగులో ఎవరెవరు ఇస్తున్నారో కూడా ఆ వీడియోలో అయితే చెప్పిన ఫ్రెండ్స్. సో వీడియో చూడని వల్ల అయితే చూడండి. సో ఆ గివ్ అవే అయితే మనకి రేపు ఎల్లుండి అయితే ఉండబోతున్నాయి ఫ్రెండ్స్. సో 2 రోజులు అయితే గివ్ అవే అయితే ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్. ఇప్పటివరకు అయితే మన తెలుగులో గివ్ అవే ఇచ్చేవాళ్ళు అయితే సో ఎక్కడ నేనైతే వాళ్ళు అంటే గివ్ అవే గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అయితే నేనైతే చూడలేదు. మరి వాళ్ళకి ఎల్లుండి ఉందేమో, మరి రేపేమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారేమో చూడాలి ఫ్రెండ్స్. కానీ గివ్ అవే రేపు ఎల్లుండి 2 రోజులు అయితే ఉండబోతున్నాయి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఇప్పుడు గివ్ అవే కూడా ఏ విధంగా పెడతారో చెప్తాను. సో మనకైతే గేమ్లో వాళ్ళు లైవ్ పెట్టినప్పుడు సో మూడు రూమ్లు అయితే క్రియేట్ చేస్తారు. సో ప్రతి రూమ్లో టాప్ త్రీ వచ్చిన ముగ్గురికి సో వాళ్ళ గేమ్ ఐడి అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్. సో వాళ్ళ గేమ్ ఐడి తీసుకొని స్క్రీన్ షాట్లు అయితే ఫ్రీ ఫైర్ వాళ్ళకి అయితే పంపిస్తారు. సో పంపిన తర్వాత మీకు డైరెక్ట్ మెయిల్ బాక్స్కే సో ఆ ఐటమ్స్ అనేది వస్తుంది. సో కోడ్ అయితే ఇవ్వరు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అలాగే ఈ గివ్ అవే ఇవ్వబోతున్న వాళ్ళు అయితే మూడు రూమ్లు క్రియేట్ చేసి సో ఒక్కొక్క రూమ్లో టాప్ త్రీ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు కదా. సో ఇట్లా 9 మందిని అయితే సెలెక్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. అలాగే సో లైవ్ చూసే వాళ్ళకి సో లైవ్లో వాళ్ళు గేమ్ ఐడి కూడా కామెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ గేమ్ ఐడి కూడా కామెంట్ చేసిన వాళ్ళని 6 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేస్తారు సో కామెంట్ పికర్ ద్వారా. ఫ్రెండ్స్ ఈ గివ్ అవే అయితే ఒక్కొక్క యూట్యూబర్ 15 మందికి అయితే ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ గివ్ అవే అయితే రేపు ఎల్లుండి ఉంటుంది. సో ఒక్కొక్క యూట్యూబర్కి ఒక్కొక్క టైంలో ఉంటుంది. సో రూమ్ కార్డ్స్ ద్వారా 9 మందిని సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకో 6 మందిని అయితే సో కామెంట్ పికర్ ద్వారా అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్. మన తెలుగులో ఎవరెవరు గివ్ అవే ఇస్తున్నారనేది సో నేను ఆఫ్టర్నూన్ ఈ వీడియోలో అయితే చెప్పాను. సో ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్, మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే అర్థమవుతాయి ఫ్రెండ్స్.